వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్. మరో అంశంతో మీ ముందుకు. నిన్న మహారాష్ట్రలో భద్రతా దళాలపై దాడి జరగడం, ప్రాణాలు, విలువైన ప్రాణాలు కోల్పోవడం నిజంగా ఖండించదగ్గ చర్య. వారి ఆత్మలకు శాంతి చేకూరాలి, అదేవిధంగా ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అదేవిధంగా నిన్న అజర్ మసూద్ 1994లో భద్రతా దళాలు పట్టుకోవడం జరిగింది. 1999లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం కండహార్లో ఆ విమానాన్ని హైజాక్ చేసిన తదుపరి అతన్ని రిలీజ్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ నిన్న ఈ ఎలక్షన్లో గిఫ్ట్గా, ఎందుకంటే ఇవంతా వాణిజ్య ప్రమేయం, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అతన్ని బ్యాన్ చేస్తూ, అంటే అతన్ని మొత్తానికి, కానీ అతను భారతదేశానికి అప్పగించినప్పుడే అసలు అతను ఏం చేస్తూ ఉన్నాడో ఆ తీవ్రత బయటకు వస్తుంది, స్పష్టంగా కనపడుతుంది. ఇది ఎన్నికల అంశం కాకుండా దీన్ని చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉన్నది. చైనా ఈ టైంలో దాన్ని ఒప్పుకోవడం, ఇది కేవలం కామర్స్ అంటే బిజినెస్ డీల్స్ ఏవైతే ఉన్నాయో భారత్ దీని మధ్యలో, దాంట్లో భాగంగానే చూడాల్సి వస్తుందని ఒక అనుమానం కూడా రేకెత్తిస్తూ ఉంది. ఎందుకంటే పదే పదే ప్రధానమంత్రి చెప్తూ వస్తున్నాడు రేపు ఒకటి వస్తుంది 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 అని చెప్పేసి. ఏది ఏమైనా అటువంటి తీవ్రవాదులను బహిష్కరించడం అనేది ఒక శుభ పరిణామం. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి, విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి మొదటిసారిగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్, తర్వాత ఆయన అనుయాయులు, ఒకప్పటి విద్యార్థి నాయకులు కూడా నిన్న పత్రికాముఖంగా వారు కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ చర్చ, వారు చెబుతూనే ఇంకా విచారణ జరగకముందే ఏం మాట్లాడుతూ ఉన్నారు విపక్షాలని మాట్లాడుతున్నది. త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ దాన్ని ఏమంటారు, అదేవిధంగా పొద్దున ఒక వాదన, సాయంత్రం ఒక వాదన ఇంటర్మీడియట్ అధికారులు చేస్తూ ఉన్నారు మొదటి రోజు నుంచి, దాన్ని ఏ విధంగా చూస్తారు కేటీఆర్ గారు? ఇన్ని మరణాలు జరిగిన తర్వాత కూడా, తప్పులు ఉన్నవని తేల్చిన తర్వాత కూడా, ఆ తప్పులు తేల్చిన వెంటనే నిజంగా ఒక యువ నాయకుడు, పార్టీ నాయకుడు ఇమ్మీడియట్గా తన తండ్రి అగు కేసీఆర్ ముఖ్యమంత్రి గారి ఖచ్చితంగా ఒక విన్నతి చేయవలసి ఉండే, నానా ఈ పిల్లలందరూ కూడా తప్పిదాల వల్ల చనిపోయినారు కాబట్టి తక్షణమే వారిపై హత్యానేరం ఈ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారుల, విద్యాశాఖ అధికారుల, సీఎం ఆఫీస్ సమీక్ష చేస్తుంది వారా లేక గ్లోబరీనా, వీరిపై హత్యానేరం ఎంబడే రిజిస్టర్ చేయమని డీజీపీకి ఆదేశాలు ఇస్తూ తక్షణమే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఎన్ని లక్షలు ఇస్తారో ఇవ్వండి, తద్వారా అట్లీస్ట్ వారి ఆత్మలు క్షోభించకుండా ఉంటాయి, దీని ద్వారా మిగతా విద్యార్థులు తల్లిదండ్రుల్లో అయోమయానికి గురి కాకుండా ఎంసెట్ కానీ నీట్ కానీ మిగతా పరీక్షలకు ఆత్మస్థైర్యంతో వారు ముందుకు పోతారని చెప్పవలసిన వ్యక్తి. ఈ విధంగా విరుచుకుపడడం, వ్యక్తిగత దూషణలకు పోవడం, అగ్రిమెంటు లేకుండానే ఏ విధంగా ఇంటర్మీడియట్ బోర్డు ఈ డేటా 10 లక్షలు పోయిన సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం వారి భవిష్యత్తు, భావి మన భావి భారతీయులది, ఆ వారి భవిష్యత్తును అగ్రిమెంటు లేకుండా, ఒప్పందం లేకుండా ఏ విధంగా వారికి కట్టబెట్టినారో మీరు చెప్పాలా? ఐటీ గ్రిడ్ ఏ విధంగా అయితే డేటా చోరీ విషయంలో మీరు చొరవ తీసుకున్నారో, ఆ చొరవనే ఇక్కడ ఎందుకు కనపడడం లేదు అనే అనుమానం ప్రతి ఒక్క తెలంగాణీయుడు విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు కలుగుతుంది. కాబట్టే ఈరోజు మరొకసారి మిడ్ డే పాలిటిక్స్లో ఈ చర్చ. మనకు అతిథులు ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అదేవిధంగా రమేష్ తెలంగాణ జనసమితి విద్యార్థి నాయకులు, ఇద్దరికి స్వాగతం. మేడం, మళ్ళొకసారి గ్లోబరీనాతో నాకు సంబంధం లేదు, అసలు విచారణ జరుగుతుంది అంటున్నాడు. విచారణ జరుగుతుంది అన్నప్పుడు త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంట? మరి అసలు ఏం జరుగుతూ ఉంది? రోజుకు ఒక మాట, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తూ ఉంటారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇదంతా? సార్, దీన్ని రాజకీయం చేస్తున్నారు, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. వెదర్ ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నారా, అధికార పక్షం వాళ్ళు చేస్తున్నారా, రాజకీయం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే, కేటీఆర్ గారు ఇవాల్టి వరకు కూడా హీ హాజ్ నెవర్ యూనో స్పందించలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ చనిపోయిన పిల్లలకి మేము ఏం చేస్తాము, లేదా మేము సానుభూతి వ్యక్తపరుస్తున్నాము అని కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మాట్లాడడం కానీ ఏం చేయలేదు. విద్యార్థి నాయకులు ఎవరూ కూడా, ప్రస్తుత ఎమ్మెల్యేలు,
పాత విద్యార్థి నాయకులు ఎవరైతే సుమన్ గారు ఉన్నారో ఆయన ఇదివరకు ఎప్పుడు ఇన్ని రోజులలో ఈ 12 రోజులలో ఏ రోజున కూడా ఒక విద్యార్థి నాయకుడుగా అన్నా ఆయన స్పందించాల్సింది. స్పందించకుండా ఇవాళ ఏదో కేటీఆర్ని ఎవరో ఏదో అన్నారని చెప్పి తగుదునమ్మా అని చెప్పి బయటకు వస్తే ఇజ్ ఇట్ నాట్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ దట్ యు ఆర్ ఇన్ డిఫెన్స్? రాజకీయం వాళ్ళే చేస్తున్నారు. డిఫెన్స్ అంటున్నా నేను, రాజకీయం అనేది ఒక ఎత్తు అయితే డిఫెన్స్, ఇంకోటి ప్రతిపక్షాల వాళ్ళకి ఏం దొరకక ఇచ్చేస్తున్నారు అని అంటే ప్రతిపక్షాలు ఉండేదే అందుకు. మరి తల్లిదండ్రులతో విద్యార్థులతో మాట్లాడింది గొడవ దూరం వచ్చేదే కాదు కదా. డే 1 నుంచి ఇవాళ కాదు, మనం స్నేహలో డే 1 పెట్టాం, 2 రోజే పెట్టినాం. 2 రోజు కూడా నేను త్రూ స్నేహ హావ్ గివెన్ అన్ అపీల్ సార్, బికాస్ యు ఆర్ ఎ మాస్ లీడర్ గో టు దోస్ పీపుల్ అని చెప్పినాను నేను కంటిన్యూస్గా. ఇది 3వ సారో 4వ సారో మనం పెట్టుతున్నాం కూడా నేను ఇదే మాట చెప్తున్నా, మీరు ఒక మాస్ లీడర్గా వెళ్ళి ఆ పేరెంట్స్తో మాట్లాడితే ఇక సూసైడ్స్ ఆగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఆ సూసైడ్స్ ఆపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కూడా ఇంత నెత్తినోరు బాధకుంటున్నది ఎందుకు? నువ్వు రీవాల్యుయేషన్ చేపిస్తావా, రీకౌంటింగ్ చేపిస్తావా, ఏం చేపిస్తావో నీ నెత్తి మీద బాధ అది. కానీ పిల్లల సూసైడ్స్ ఆపండి. మీరు ఎట్లా ఆపుతారు? ప్రతిపక్షాలు చెప్తుంటే అర్థమవుతలేదు, మేము చెప్తుంటే అర్థమవుతలేదు, మీడియా చెప్తుంటే అర్థమవుతలేదు, కనీసం ఏ రకంగా చెప్తే మీకు అర్థమవుతుందో మాకు కూడా. వీఆర్ ఆల్సో క్లూలెస్ అబౌట్ ఇట్. ఇక్కడ ఇంకొక విషయం అండి, దేర్ ఆర్ సర్టన్ పాయింట్స్ ఐ వాంట్ టు గివ్ వెరీ క్లియర్ పిక్చర్ ఆన్. గ్లోబరీనాకి ఐటీ శాఖ మంత్రిగా నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, టెండర్స్తో నాకు సంబంధం లేదు అన్నారు. ఓకే, వి యాక్సెప్ట్ ఇట్. ఓకే, మీరు ఐటీ శాఖ మంత్రి, మీకు విద్యాశాఖతో సంబంధం లేదు, వెరీ గుడ్, వెరీ గుడ్, యు ఆర్ అ బ్యూటిఫుల్ మినిస్టర్, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ టాస్క్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేసినారు? ఎందుకంటే నేను అనేది గ్లోబరీనాకి ఇంటర్ బోర్డ్కి సంబంధం లేదు అని మీరు మాట్లాడితే నేను నమ్ముతా, కానీ గ్లోబరీనా ఏంటిదో నాకు తెలియదు అంటే మాత్రం నేను నమ్మా. ఎందుకు నమ్మను అంటున్నా అంటే టాస్క్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేసినారు? 2014లో మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఉన్న వాటిని తీసేసి స్క్రాప్ చేసి మీరు టాస్క్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేసిండ్రు ప్రభుత్వ డిగ్రీ కాలేజెస్లో, ప్లస్ ఆల్ ది స్టూడెంట్స్ అక్రాస్ తెలంగాణ మంచి ఉద్దేశంతో ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. మేము దాన్ని తప్పుపడతలేం, కానీ మీరు ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. టాస్క్లో గ్లోబరీనా వాజ్ ఎ వెరీ 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 ఇంటెగ్రల్ పార్ట్. ఓకే, కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏమంటారు అని అంటే వీ ఆల్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్, సో మేము ఎప్పుడు కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకోలేదు. కానీ ఇవాళ గ్లోబరీనా వెబ్సైట్లో ఎక్కడా కూడా టాస్క్ సంబంధించింది ఒకటి కూడా ఉండలేదు. అండ్ టాస్క్ వెబ్సైట్లో ఎక్కడా కూడా గ్లోబరీనాకు సంబంధించి ఉండదేమో, కానీ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఐ కెన్ గివ్ యూ క్లియర్ కట్ పిక్చర్. దిస్ ఇస్ వాట్ ఇస్ టాస్క్ అండ్ గ్లోబరీనా యునో అసోసియేషన్. Very clear, you have to zoom in and because it's a very important small file document. So you cannot important probably file it. ఇక్కడ మీరు చాలా క్లియర్ కట్గా చూడండి, టాస్క్ అండ్ గ్లోబరీనాకి సంబంధించినటువంటి అసోసియేషన్ మీకు చాలా క్లియర్గా కనపడుతుంది అక్కడ. కరెక్ట్, టాస్క్ ఉంది, మీరు అన్నట్టు www.globarina.com అండ్ టాస్క్ ఉంది. సో టాస్క్ ఏదైతే ఉందో టాస్క్లో ఫినిషింగ్ స్కూల్ అని ఒకటి ఉంటుందండి, కొద్దిగా ఫస్ట్ పైకి వెళ్ళండి సార్, మీరు పైకి వెళ్ళండి, స్టార్టింగ్ లో పెట్టండి టాస్క్ అండ్ గ్లోబరీనా, యు సీ దట్ వెరీ క్లియర్ ఫినిషింగ్ స్కూల్ రైట్. టాస్క్ కూడా ఉంది, అంటే ఇది ఈ టాస్క్ ను ఇనాగ్రేట్ చేసిందే కేటీఆర్ గారు. అంటే ఆయన నిజంగా మాట్లాడితే ఆ రోజున మీరు ఆయన ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దట్ వీడియో బట్ ఐ డి నాట్ గెట్, ఆయన ఇంట్రొడక్షన్ స్పీచ్ చూడండి, అది నా మానస పుత్రిక అన్నట్టు మాట్లాడండి ఆయన. టాస్క్ ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్, టాస్క్ అనేది కేటీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ అని మాట్లాడాను. నేను అసలు టాస్క్ ని అసలు తప్పు పట్టనండి, కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి టాస్క్ మంచి చేసింది. యాజ్ ఎ టీచర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్, మంచి చేస్తే మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ నా కోపం ఎక్కడంటే నా గ్లోబరీనా ఏంటో తెలియదు అంటే మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్యను. గ్లోబరీనా అనే సంస్థ ఏంటో మీకు తెలుసు, ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ టాస్క్, జేఎన్టీయు హైదరాబాద్ లో గ్లోబరీనా ఇస్ అ పార్ట్, ఓయూ పీజీ కాలేజ్ లో గ్లోబరీనా ఇస్ అ పార్ట్, కపుల్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ తెలంగాణ గ్లోబరీనా ఇస్ అ పార్ట్. అంటే ఒకవేళ తెలియదు అని కనుక మీరు స్టిల్ బుకాయిస్తే మీరు ఈ రాష్ట్రంలో ఒక యువ నాయకుడిగా ఒక చాలా కీలకమైనటువంటి శాఖలకు మీరు మంత్రిగా పనిచేసినారు అనే దాన్ని కూడా మేము డౌట్ చేయాల్సి వస్తుంది. మరి యూ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ ది స్టేట్ అని మేము డౌట్ చేయాల్సి వస్తుంది. ఇంకొక విషయము, నౌ దిస్ ఇస్ వన్ పార్ట్ అండి, నౌ యూ గో టు ద వెబ్సైట్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇది ఇది ఇంకొక అంటే పాలిటెక్నిక్ కాలేజెస్తో కూడా గ్లోబరీనాకున్న సంబంధం ఇది. నౌ యూ గో టు ద వెబ్సైట్ ఆఫ్ టాస్క్, ఇది నిన్న నైట్ నేను తీసుకున్నది. టాస్క్ వెబ్సైట్ లో ఎక్కడా కూడా మీకు మా పార్ట్నర్స్ అన్న దగ్గర గ్లోబరీనాది కనపడదు. ఇప్పుడు మాయమైంది, ఎందుకు మాయమైంది, ఎందుకు మాయమైంది? ఓకే, మీరు కనుక ఏం తప్పు చేయకపోతే మా పార్ట్నర్స్ అన్న దగ్గర అవర్ పార్ట్నర్స్ అన్న దగ్గర గ్లోబరీనా కనపడాలి కదా. సిస్కో కనపడుతున్నది, ఒరాకిల్ కనపడుతున్నది, ఇవన్నీ కనపడుతున్నప్పుడు గ్లోబరీనా ఎందుకు కనపడదు? మీరేం తప్పు చేయనప్పుడు ఎందుకు తీసేసినారు? బికాస్ దేవర్ ఎ పార్ట్, 2018 లో కూడా దేవర్ ఎ పార్ట్, 2018 అక్టోబర్ లో కూడా అడ్మిషన్ జరిగినాయండి ఫినిషింగ్ స్కూల్ కి. త్రిసభ్య కమిటీలో ఒక మెంబర్ కూడా ఉన్నాడు కదా ఇప్పుడు సెక్రటరీగా, మరి ఆయనకే తెలియాలి కదా ఇది.
త్రిసభ్య కమిటీ రిపోర్ట్ గురించి కొన్ని నేను మాట్లాడితే చాలా ఇదిగా ఉంటుంది. ఒక్కసారి రమేష్ గారు, ఇప్పుడు చూసారు టాస్క్ నాకు సంబంధం లేదన్నట్టు చాలా క్లియర్గా గ్లోబరీనా అండ్ టాస్క్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో, త్రిసభ్య కమిటీ రిపోర్ట్ కూడా నేను అదే చెప్తున్నారు, ఈవెన్ కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. ఎందుకంటే త్రిసభ్య కమిటీ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేశారా? సబ్మిట్ చేస్తే కోర్టు రీవాల్యుయేషన్ అనే మాట, ఆ ఓఎంఆర్ షీట్స్ కూడా దాంట్లో ఆ త్రిసభ్య కమిటీలో ఆ రిపోర్ట్లో ఓఎంఆర్ షీట్స్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు ఇవాల్యుయేషన్ కానీ ఏ విధంగా జరుగుతుంది, న్యాయం ఏ విధంగా జరుగుతుంది? వీటన్నింటికీ మేజర్గా గతంలో నిపుణులు హెచ్చరిక చేశారు. ఆల్రెడీ గ్లోబరీన సంస్థ మీద ఆరోపణలు ఉన్నాయి. కాకినాడలో జేఎన్టీయూ సెంటరు అక్కడ అవకతవకలు చేశారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా తీసేసింది, దాని మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ ఆరోపణలు ఉన్నప్పుడు గ్లోబరీన సంస్థకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఏం అర్హతలు ఉన్నాయని మీరు ఏ విధంగా ఇచ్చారు? గ్లోబరీన సంస్థకు ఇంటర్మీడియట్ బోర్డుకు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఎందుకంటే గ్లోబరీన సంస్థను పదే పదే మీరు ఎందుకు వెనుకేసుకొస్తారు? ఇన్ని ఆరోపణలు వస్తున్నా కానీ గ్లోబరీన సంస్థ పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ టెక్నికల్ వర్క్ అంతా చూస్తుండే, ఎటువంటి ఆరోపణ లేదు. ఇన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును, డాటాను, వాళ్ళు ప్రాసెస్ను మంచిగా చేస్తుండే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. చేస్తున్న తరుణంలో గ్లోబరీన సంస్థకు ఎవరి ప్రయోజనాల కోసం దీని వెనకాల ఎవరున్నారని, ఎవరు అస్తం ఉందని మీరు గ్లోబరీన సంస్థకు ఈ టెక్నికల్ వర్క్ చూడమని మీరు ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇక్కడ అక్కడ రాజు అనే ఎంఎస్సీఓ రాజు ఉన్నారు, విఎస్ఎన్ రాజు గారు, చారిల పైన మీరు ఎందుకు తీసుకోవడం లేదు? ఒక విద్యార్థి సంఘంగా గత వారం రోజుల నుంచి వీళ్ళ పైన చర్యలు తీసుకోండి. ఏ గవర్నమెంట్ అయినా తక్షణమే నిజంగా విద్యార్థులు 30 మంది ప్రాణాలు బలి ఉన్న తర్వాత సంబంధిత శాఖ మంత్రి రాజీనామా చేస్తాడు. అంటే విలువల కట్టుబడి ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయడం లేదు? అశోక్ కుమార్ పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వీటన్నింటికి సమాధానం చెప్పకుండా రాజకీయాలు చేస్తున్నారని మీరు కామెంట్ చేస్తూ ప్రతిపక్షాల మీద మీరు నెట్టి వేయడము ఎంతవరకు సమంజసము? మీరు తప్పు చేశారని ఒప్పుకున్నారు ఆల్రెడీ. మీ ద్వారా విద్యార్థి సంఘాలు, ప్రపంచ దాదాపు ఎన్ని యూనియన్స్ ఉన్నాయో ఇంటర్మీడియట్ బోర్డు ముందు అన్ని యూనియన్స్ ఇప్పటి వరకు ధర్నాలు చేసినటువంటి చరిత్ర. ఈరోజు కూడా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు నిరవధిక నిరాహార దీక్ష 5వ రోజు. ఇప్పుడు భారత్ వారు బంద్ కూడా పిలుపునిచ్చారు. లైవ్గా అనిపిస్తుంది ఏఎఫ్ ఆల్ టికెట్ మీద ఆబ్సెంట్ ఫెయిల్, ఫెయిల్ అయితే ఫెయిల్ అని రావాలా? ఏపీ ఆబ్సెంట్ పాస్, రెండు వర్డ్స్ వస్తున్నాయంటే దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మీరు ఆడుకుంటారంటే కూలినాలు వేసుకొని ఫీజులు కట్టుకొని 1,00,000 రూపాయలు వెచ్చించుకొని ఇక్కడ గవర్నమెంట్ విద్యార్థులైనా చదువుకున్న విద్యార్థులే, కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి విద్యార్థులే, ఈ విద్యార్థుల ప్రాణాలను ఈ ఇంత విలువైన ప్రాణాలను ఏ ప్రాతిపదికన మీరు వెలకట్టిస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు అశోక్ కుమార్ పైన, రాజు పైన, చారిల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? విద్యార్థి నాయకుడు అంటే సుమన్ గారు, ఎందుకంటే ఆయన అక్కడ వన్ ఆఫ్ ది కేటీఆర్కు సంబంధించిన వ్యక్తి. ఆయన అధినేత పైన ప్రేమ ఉంటే ఈ విషయంలో మీరు ఎన్ని కేసు కరవద్దు. యాజ్ ఏ విద్యార్థి నాయకుడిగా ఉద్యమాలు చేసినప్పుడు కేటీఆర్ను ఒప్పించింది వాస్తవమే సార్, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇమీడియట్లీ మనం చర్యలు తీసుకుందామని సుమన్ గారు అక్కడ మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది. కానీ నీ బాస్ పైన ఆరోపణలు చేస్తున్నారంటే గవర్నమెంట్ ఇప్పుడు సీఎం తర్వాత షాడో సీఎం లాగా వ్యవహరిస్తున్నారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు. ఐటీ శాఖ మంత్రి ఉన్నారు, ఐటీ శాఖ మంత్రికి తెలియకుండా ఈ టెక్నికల్ వర్క్ చూడమని సంబంధించిన శాఖ ఉండి కూడా చూడమని ఎవరు అప్పచెప్పారు? కంపల్సరీ కేటీఆర్ ఇతని యొక్క గ్లోబరీన సంస్థల వెనుకాల ఉన్నారని ప్రతి ఒక్కరు తెలుస్తుంది. మీరు ఎందుకు మీరు మాయ మాటలు చెప్తారు? తెలంగాణ ఉద్యమంలో మాయ మాటలు చెప్తారు, శివాల మీద రాజకీయాలు చేస్తారు. సరే, మీకు రాజకీయాల మీద ప్రేమ, రాజకీయ ప్రజాస్వామ్యంలో సీట్లు వస్తుంటాయి పోతుంటాయి, 100 సీట్లు వచ్చినాయా 90 సీట్లు వచ్చినాయా మాకు అవసరం లేదు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి అవకతవకలు జరిగినటువంటి విద్యార్థుల పైన మీరు ఎందుకు ప్రేమ చూపడం లేదు? అంటే మీరు ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎందుకు పారపడుతున్నారు ఇక్కడ? మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలా? నీతివంతమైన రాజకీయాలు చేస్తే బాగుంటుంది, లేకపోతే మాత్రం ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఏ విద్యార్థులు అయితే మీకు ఓట్లు వేసిరో గద్దెనెక్కిచ్చారో రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్తారు. ఎందుకంటే అంతిమంగా మీకు నిరంతరం మీకే అధికారం కట్టబెడతారని అనను. ప్రజాక్షేత్రంలో ఎవరు పరిపాలిస్తే వాళ్ళకు అదవుతారు. కానీ మీరు ఇప్పుడే స్టార్టింగ్ గవర్నమెంట్లోనే జీవితంలో విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తే మీరు ఏమన్నట్టు నాకు అర్థం కాదు. ఇంకా 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఉండాల్సిన వాళ్ళు మీరు ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు మా యొక్క ఒక పరిస్థితి.
మేడం, ఇప్పుడు మీరు ఇంతకుముందు విషయం చెప్తూ ఉంటారు, త్రిసభ్య కమిటీదా మీరు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వెనుకట ఆ కమిటీ రిపోర్ట్ కూడా నిన్న మళ్ళీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంకా విచారణ జరుగుతుంది అని అన్నారు. ఏం విచారణ జరుగుతుంది నాకు అర్థం కాలేదు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన తర్వాత కోర్టుకు కూడా మరి త్రిసభ్య కమిటీ రిపోర్ట్ నిజంగా కోర్టుకు కానీ సబ్మిట్ చేసి ఉంటే ఓఎంఆర్ షీట్స్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పినారు. దాంట్లో అవి ఓఎంఆర్ షీట్స్లో అవకతవకలు జరిగినప్పుడు రీవాల్యుయేషన్ నిజంగా ఏ విధంగా ఎవరి పేపర్ ఏంది అనేది ఎట్లా తెలుస్తుంది సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని జిస్ట్ మాత్రమే ఇచ్చిండ్రు మీడియాకు కూడా. అదే మొత్తం ఇవ్వలేదు, మొత్తం ఇవ్వలేదు. 10 pages జిస్ట్ మాత్రమే ఇచ్చిండ్రు. అందులో కూడా కొన్ని మీడియా హౌసెస్ ఓన్లీ 5 pages వచ్చినాయి, కొన్ని మీడియా హౌసెస్ కి మాత్రమే 10 pages వెళ్ళినాయి. ఈవెన్ ది మీడియా విల్ యాక్సెప్ట్ దాట్. సో ఆ దీంట్లో ఏమన్నారు అని అంటే ఆయన చెప్పిన పాయింట్స్ జనార్దన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందే ఏంటి అంటే 2 years back వీ హావ్ గ్రాంటెడ్ ది టెండర్ టు గ్లోబరీనా, బట్ 2 years నుంచి కూడా వీ డోంట్ హ్యావ్ ఎ లీగల్ అగ్రిమెంట్ అంటాడు. ఓకే, దీన్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం, దీని లీగల్ ఇంప్లికేషన్స్ నేను చెప్తా. ఇంకొకటి ఏంటిది అని అంటే ఎవరైతే విద్యార్థులకు సింగిల్ డిజిట్ నెంబర్స్ వచ్చినాయి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, ద సాఫ్ట్వేర్ దట్ ఈస్ దేర్ దట్ టేక్స్ ఓన్లీ డబుల్ డిజిట్ నెంబర్స్, ఇట్ డస్ నాట్ టేక్ సింగిల్ డిజిట్ నెంబర్స్. ఎక్కడైతే 0605 ఉండాలనో, ఇట్ హ్యాస్ సారీ 5060 ఉండాలనో, ఇట్ హ్యాస్ టేకెన్ ది అదర్ వే రౌండ్. అది సాఫ్ట్వేర్లో ప్రాబ్లం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. అండ్ అంతకు ముందర 2 days ముందర ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండ్రు అని అంటే అసలు సింగిల్ డిజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సింగిల్ డిజిట్స్ వచ్చినాయి, డబుల్ డిజిట్స్ లేవు అన్నారు. ఓకే, వైవిధ్య భరితమైన స్టేట్మెంట్స్ జనార్దన్ రెడ్డి గారివేనా, అవి కాదు. ప్రెస్ త్రిసభ్య కమిటీ రిపోర్ట్ మీద ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనేమో సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. నాకే అర్థం కాలే, నేను కపుల్ ఆఫ్ టైమ్స్ విన్నాది, నాకు అర్థం కాలే. అంతకు ముందర ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఏంటి అంటే దే ఆర్ ట్రయింగ్ టు రిమూవ్ ది లీగల్ ఆబ్లిగేషన్ ఆన్ ది హెడ్ ఆఫ్ గ్లోబరీనా. ఇప్పుడు 10 lakh మంది విద్యార్థుల జీవితాలు, 30 మంది విద్యార్థుల మరణాలకు ఏదైతే కారణముందో క్లియర్ కట్గా అక్కడ గ్లోబరీనా ఒక మేజర్ స్టేక్. అక్కడ ఇంటర్ బోర్డ్ది పాత్ర ఉంది, మేము లేదని అంటలేము, కానీ వాళ్ళది మేజర్ స్టేక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నెత్తి నుంచి అది తీసేస్తున్నారు. ఇంకొక విషయం అండి, అంటే ప్రతిపక్షాల వాళ్ళు కూడా చాలామంది ఈ విషయాన్ని మర్చిపోయినారు, కానీ ఇమీడియట్గా మొన్న నవ్య అనే అమ్మాయికి ఎవరైతే మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ 99 షీ వాస్ గివెన్ 00 దెన్ బబ్లింగ్ ఎర్రర్ అని చెప్పి అశోక్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసి మళ్ళీ చేసిండ్రు. అందులో దే హావ్ ఇమీడియట్లీ రిమూవ్ ద లెక్చరర్ హు హాస్ కరెక్టెడ్ హర్ పేపర్. ఉమారాణి అనేటువంటి నారాయణ కాలేజ్కి చెందినటువంటి లెక్చరర్ని వాళ్ళు 5000 fine వేసి ఐ మీన్ ఇమ్మీడియట్గా డ్యూటీలోంచి రిలీవ్ చేసేయండి అని ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు ఇంటర్ బోర్డు వాళ్ళు. మరి ఒక్క విద్యార్థికి చేసిన లెక్చర్నే నువ్వు అట్లా చేస్తే, మరి 10 lakh మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి గ్లోబరీనా వాళ్ళని ఏం చేయాలి? అప్పటి కార్యదర్శి కదా అశోక్, ఏమి ఇవాళ కాదు, అప్పుడున్న కార్యదర్శి, మరి ఆయన ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా విధుల నుంచి తొలగించట్లేదు? ఈ మాట మేము రాజకీయంగా అడుగుతలేము, నేనైతే రాజకీయంగా అడుగుతలేను, నేను ఒకటే అంటున్నా, విద్యార్థుల జీవితాలతో సంబంధించినటువంటి విషయం, విద్యార్థులకి మనం ఒక బాసటగా నిలిచి వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఆ నమ్మకాన్ని మీరు ఎట్లా కలిగిస్తారు? ఉన్నటువంటి పీపుల్ హు హ్యావ్ బీన్ మెలైండ్ నౌ, లైక్ అశోక్ ఇస్ మెలైండ్ అండ్ గ్లోబరీనా పీపుల్ ఆర్ మెలైండ్, వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి తప్పించేయచ్చు కదా అంటున్నాను నేను. నిన్న ఒక స్టేట్మెంట్ బోర్డ్ వాళ్ళు ఏం పాస్ చేస్తారు అంటే గ్లోబరీనాతో పాటే టీఎస్ టీఎస్ అంటారు. గ్లోబరీనాని ఎందుకు మీరు ఇంకా లూప్లో పెడుతున్నారు? ఒకటండి, మీరు దొంగ, మీరు తప్పు చేసినారు, మళ్ళీ మీ తప్పును మీరే ప్రూవ్ చేసుకోండి అని మీకు ఇస్తే మీరు ప్రూవ్ చేసుకుంటారా అండి? సింపుల్ లాజిక్. అక్కడ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. 100 తప్పులు జరిగినాయి, 100లకెళ్ళి నేను ఏమంటే హే లేదు 100 లేదు 5 జరిగినాయి అని చెప్పి చూపిస్తాను నేను. 100 జరిగితే నా మీద యాక్షన్ ఉండదా? 5 జరిగితే ఓకే దిస్ ఇస్ ఎర్రర్స్ అంటారు, 100 జరిగితే వాటిని బ్లండర్స్ అంటారు అండి, 5 జరిగితే దాన్ని ఎర్రర్స్ అంటారు. సో ఇవన్నీ మనం చూస్తున్న క్రమంలో ఇంకొక విషయం, నాట్ ఓన్లీ దిస్, గ్లోబరీనా హ్యాస్ బీన్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ జేఎన్టీయు హైదరాబాద్ సిన్స్ 2014, ఓకే, ఆల్మోస్ట్ ఐ థింక్ 2014-15 నుంచి. అక్కడ కూడా వాళ్ళేం పిల్లల డేటాబేస్ హ్యాండిల్ చేయలే, వాళ్ళు ఓన్లీ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అంటే వాళ్ళు కేవలం ట్రైనింగ్ కి మాత్రమే పనికొస్తారు, డేటాబేస్ హ్యాండ్లింగ్ కానీ ఆన్లైన్ ఎగ్జామినేషన్, వాళ్ళ వెబ్సైట్ లో ఉంటది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని, కానీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా దే హ్యావ్ నాట్ డెలివర్డ్ దోస్ ప్రోడక్ట్స్. వాళ్ళ ప్రోడక్ట్స్ కింద చూపించుకుంటారు, ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఎక్కడ ప్రాపర్ గా డెలివర్ చేయలేదు. ఇంకోటి 10 lakh మంది విద్యార్థుల డేటాబేస్ వాళ్ళు ఎప్పుడూ ఎక్కడ హ్యాండిల్ చేయలేదు. అలాంటి హ్యాండిల్ చేయని కంపెనీకి వితౌట్ లీగల్ కాంట్రాక్ట్ ఎట్లా ఇచ్చిండ్రు మీరు చెప్పండి రమేష్ గారు? ఇప్పుడు ఏది న్యాయం? ఇప్పుడు మీరు ఇంతమంది పిల్లలు చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరితో కూడా మాట్లాడడం కూడా జరిగిందని విన్నాను.
అసలు మీరు ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ ద్వారా నిజంగా పిల్లలకు న్యాయం జరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకే కాకుండా చాలామంది పాస్ అయిన వాళ్ళకు కూడా మార్కులు తక్కువ రావడము, లేకుంటే ఒక సబ్జెక్టు కింద మీద కావడం, ఇవన్నీ జరిగినాయి. సో ఎట్లా చూస్తారు ఇప్పుడు? మళ్ళా స్టేట్మెంట్ ఏంటంటే మొన్న రివాల్యుయేషను రీకౌంటింగ్ ఫ్రీ మేము చేస్తున్నాము, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా అంటారు. ఇక్కడ రంగారెడ్డి సెంటర్ మాత్రమే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు ఫీజులు తీసుకోకుండా కొంత నడుస్తున్నట్టుంది. ఇక్కడ మిగతా జిల్లాలో తీసుకున్నట్టయితే సైట్ ఓపెన్ చేస్తే ఫీజు అడుగుతుంది. ఓకే, స్వయాన సీఎం గారు ప్రకటించిన తర్వాత ఫ్రీగా చేయమని ప్రకటించిన తర్వాత అధికారుల తప్పిదమా ఇక్కడ? అంటే లోపకారి ఒప్పందమా? మా సైట్ ఎందుకు ఓపెన్ కాదు? అంటే మీ మీద మీ స్టేట్మెంట్కే నమ్మకం లేకపోతే విద్యార్థులు ఇంత అవకతవకలు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా మీరు ఎందుకు అగమ్యగోచరంగా తీరు వ్యవహరిస్తున్నారు? అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులు చనిపోయారు. చనిపోయిన విద్యార్థులను ఏ విధంగా చనిపోకుండా అరికట్టాలనే దాని మీద వాళ్ళు మాట్లాడతలేరు. అదే రాజకీయం చేస్తున్నారు, దీనిని ప్రతిపక్షాల మీద నెట్టేస్తారు. దీనికి మీ విద్యార్థుల మీ కుటుంబము మీరు ఇబ్బంది పడద్దు, మిమ్మల్ని ఆదుకుంటాము అని ఒక స్టేట్మెంట్ ఎందుకు భరోసా కల్పిస్తలేరు? ప్రతి ఒక్క విద్యార్థి సంఘం, ప్రతి ఒక్క పార్టీ, పేరెంట్స్ అసోసియేషన్, ప్రతి ఒక్కరు పోరాటం చేస్తున్న తరుణంలో మీరు ఎందుకు ఇంత గ్లోబరీన సంస్థ మీద ఎందుకు మీరు ప్రేమ చూపించాల్సిన అవసరం ఏర్పడ్డది? జగదీశ్వర్ రెడ్డి గారు లేకుండా సీఎం గారే శాఖలు నడుపుతాడు. ఏ శాఖను ఎవరు నడుపుతారో తెలియదు. స్కూల్కు హెడ్ మాస్టర్ వస్తే ప్రతి టీచరు పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సచివాలయంలోకి రాకుండా కేసీఆర్ గారు ప్రగతి భవన్లో పడుకొని, ఫామ్ హౌస్లో పడుకొని పరిపాలన చేస్తుండు. రాజకీయాల మీద ఉన్నటువంటి ప్రేమ, జడ్పీ పీఠాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఎంపీ పదవుల మీద ప్రేమ, అసెంబ్లీల మీద ఉన్న ఎమ్మెల్యే మీద ఉన్న ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన మీద, అభివృద్ధి మీద ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఎందుకు మీరు శాఖల వారికి సమీక్షలు చేయడం లేదు? దీనికి పరిపాలన అంతా కుంటుపడ్డది, అభివృద్ధి అంతా కుంటుపడ్డది. ఈరోజు ఒక ఉదాహరణ, సమ్మర్ క్లాసెస్ జరుగుతుంటాయి. మామూలుగా అశోక్ కుమార్ గారు ఎంత మాట్లాడినా కానీ ప్రతి కాలేజీలో ఇప్పుడు టిల్లో మనం పోయినా ప్రతి కాలేజీలో సమ్మర్ క్లాసెస్ జరుగుతాయి. వీళ్ళు పేపర్ వాల్యుయేషను జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలేజీ నుండి సిబ్బంది వచ్చి పేపర్ వాల్యుయేషన్ చేయాలని మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే అక్కడ సిబ్బంది రాకపోవడం ద్వారా ఒక్క టీచరు 30 పేపర్లు దిద్దాల్సిన టీచరు 60 పేపర్లు దిద్దిరు. అక్కడ 60 పేపర్లు దిద్దడం ద్వారా ఆయన పేపర్లు ఓడిచిపోవాలన్న దాని మీద ఉంటుంది తప్ప విద్యార్థులు ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది ఏం రాసారు ఏందని చూసే పరిస్థితి లేదు. మొన్న వాళ్ళు కామెంట్ చేశారు, మాకు 2 నెలల టైం కావాలని కామెంట్ చేశారు. ఇలా ముఖ్యమైన అంశం ఇది. అంటే 10 లక్షల మంది విద్యార్థులకు 15 రోజులలో వాల్యుయేషన్ జరిగితే 3 లక్షల మంది విద్యార్థులకు 2 నెలల టైం ఎట్లాడతారు మీరు? అంటే ఏమైనట్టు, అంటే మీరు వాల్యుయేషన్ గతంలో పేపర్లు వాల్యుయేషన్ చేసిరా, లేకపోతే ఏదో నామకే వాస్తా దిద్ది పేపర్లు కింద బయటకు పడేసిరా? పేపర్లు కూడా దొరుకుతలేవని మధ్యలో కామెంట్స్ బయటకు అక్కడికి వెళ్తే చెప్తున్నటువంటి సందర్భం. ఈ వీటన్నింటికి కారణం అశోక్ కుమార్ గారు. ఎందుకంటే ఆ హోదాలో ఉండి ఏ విధంగా ఇక్కడ బోర్డులో ఉన్నటువంటి అధికారులు ఎట్లా నడుస్తున్నారు, పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుందనేది ఎందుకు పర్యవేక్షించడం లేదు? ఫస్ట్ పాయింట్. సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద, అక్కడ జడ్పీ పీఠాల మీద, ఎంపీ పదవుల మీద మీరు ఇన్ఛార్జిగా ఉండి మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు పాటుపడ్డరే, ఇక్కడ 10 లక్షల మంది విద్యార్థులు రాశారు, మరి ఏందైందనేది విద్యాశాఖ మంత్రి తీసుకున్న తర్వాత, మీరు శాఖ తీసుకున్న తర్వాత మీరు ఎందుకు సమీక్ష చేయడం లేదు? ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ ఇది, ఒక విధంగా స్టార్టింగ్ ఇది. ఎందుకు మీరు సమీక్ష చేసి ఏ విధంగా వాల్యుయేషన్ జరుగుతుందని తీసుకోవడం లేదు? పూర్తిగా అధికారుల వైఫల్యము, అశోక్ కుమార్ వైఫల్యము, జగదీశ్వర రెడ్డి వైఫల్యము. కాబట్టి దీనిపైన తక్షణమే జయేశ్వర రెడ్డి నిజంగా నీతివంతమైన రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే ఆయన రాజీనామా చేయాలి. విద్యార్థులు నిన్నగాక మొన్న ఒక విద్యార్థి చనిపోయింది. ఇంతకుముందు గతంలో మన మేడం గారు చెప్పినట్టుగా నవ్య గారికి టాపరు, నవ్య 98 మార్కులు వచ్చినాయి. 98 మార్కులు వచ్చిన తర్వాత 0 వచ్చింది విద్యార్థి సంఘాలుగా యాజ్ ఏ వాళ్ళు పేరెంట్గా వచ్చి అక్కడ గొడవ చేస్తే నెక్స్ట్ డేనే 99 మార్కులు వచ్చినాయి. ఇక్కడ లైవ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆరోపణలు కాదు, ఇక్కడ లైవ్ కనిపిస్తుంది. తక్షణమే కేటీఆర్ గారు దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారని చెప్పాలా? ముఖ్యమైనది ఇప్పుడు ఫీజులు చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకుంటే ఫీజు కట్టమని అడుగుతారు. మీ స్టేట్మెంట్ మీద మీకు ఎందుకు కమిట్మెంట్ లేదు, ఎందుకు అమలు అవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్క మాటలో ఫినిష్ చేయండి సార్. ఒకటి ఫైనల్గా, అట్లీస్ట్ నౌ
అగైన్ నేను మనం ఎంత మాట్లాడినా వీఆర్ ఐఎమ్ మోర్ బాదర్డ్ అబౌట్ ది చిల్డ్రన్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ పాలిటిక్స్ అట్లీస్ట్ నౌ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అప్ దట్ ఇది ఏదైతే జరుగుతుందో మేము దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాము అండ్ హూ ఎవర్ ఈజ్ ఇన్ పిక్చర్ అశోక్ కానివ్వండి గ్లోబరీనా కానివ్వండి జగదీశ్వర్ రెడ్డి ఈజ్ రూల్డ్ అవుట్ బికాస్ ఈజ్ నాట్ ఎవెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇట్ సో మై ఓన్ కన్సర్న్ ఈజ్ విత్ అశోక్ గారు రిమూవ్ ఫ్రమ్ హిస్ సర్వీసెస్ పుట్ అనదర్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇన్స్టెడ్ ఆఫ్ గ్లోబరీనా నాట్ అలాంగ్ విత్ గ్లోబరీనా ఇన్స్టెడ్ ఆఫ్ గ్లోబరీనా ఇంకోటి ఏంటి అని అంటే రీవాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ హ్యాస్ టు బి డన్ ఇది ఈరోజు మిడ్ డే పాలిటిక్స్ చర్చ రోమ్ నగరం తగలబడుతుంటే రోమ్ ఆ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టున్నది ఇప్పుడు ఇది దీనికి ముగింపు పలుకుతే తప్ప లేకపోతే ఇవే ఆందోళనలు ఇంకా కొనసాగుతూ ఉంటాయి మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్ అవినీతిని అడ్డుకుందాం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.